ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ విభజనం ఏకపక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందన్నారని, విభజన సమయంలో కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా సమాన భాగం పరిస్థితులు ఉన్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆ రోజు బీజేపీ వ్యతిరేకించి ఉంటే విభజన జరిగేది కాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం విడిపోకూడదని ఎదురు తిరిగింది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని, ఆనాడు కాంగ్రెస్ ఎంపీలు ఏమీ చేయలేదని, పరిస్థితుల్లో సోనియా గాంధీని ఎదిరించలేకపోయారని, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఈ రాష్ట్రంలో సోనియా గాంధీని ఎదిరించి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని తెలిసి కూడా నాటి కాంగ్రెస్ నేటి కేంద్రంలోని బీజేపీ ఎటువంటి సాయం చేయకుండా ప్రవర్తించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బీజేపీ నాయకులు అందరూ కలిసి ప్రధాని మోడీతో మాట్లాడి ఇప్పటికైనా ఈ రాష్ట్రానికి సరైన నిధులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకోవాలని కోరారు. మోడీ గారు నిన్న పార్లమెంట్లో విభజన సరిగా జరగలేదు, పేపర్ స్ప్రే చేశారు, అవి చేశారు, ఇది చేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ రోజు విభజన జరిగేటప్పుడు కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా సమాన భాగంగా విభజించిన పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు బీజేపీ వ్యతిరేకించుంటే జరిగేది కాదు. మరి ఆ రోజు ఎదురు తిరిగింది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రాష్ట్రం విడిపోకూడదండి, ఎదురు తిరిగింది జగన్మోహన్ రెడ్డి గారే. ఆ రోజు కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఏం చేయలేకపోయారు. సోనియా గాంధీని ఎవరు ఎదిరించలేకపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఈ రాష్ట్రంలో సోనియా గాంధీని ఎదిరించి నిలబడి పార్టీ పెట్టి మళ్ళా ఈరోజు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ రోజు ఇద్దరి సమభాగం ఉంది, ఆ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. కానీ విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని తెలిసి కూడా ఏం సహాయం అన్ని రాష్ట్ర కంటే ఎక్కువ సహాయం చేయాల్సిన పరిస్థితి ఉన్నా కూడా చేయకపోవటం, ఆ రోజు ఇచ్చిన వాగ్దానాల్లో మరి నెరవేర్చకపోవటం, ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా మోడీ గారిని కోరుకుంటా ఉన్నాం. ఆ రోజు మీరే చెప్తా ఉన్నారు రాష్ట్ర విభజన సరిగా జరగలేదని. మరి ఇప్పుడైనా మీరు బీజేపీ నాయకులు అందరూ కలిసి మోడీ గారితో మాట్లాడి మరి ఇప్పుడైనా ఈ రాష్ట్రానికి సరైన నిధులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను.